హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫోన్పేని డెబిట్ కార్డ్ లేకుండా మనం ఆధార్ కార్డ్తోనే కేవలం మన ఆధార్ నెంబర్తోనే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసం మీరు ముందైతే మీ బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేసుకుంటారో ఫోన్పేలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ వీడియోలో చూడండి దాన్ని ఓపెన్ చేయండి మీరు బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మీ ఏ బ్యాంక్ అయితే మీ మొబైల్ నెంబర్కి లింక్ అయిందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ విధంగా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా కింద అథెంటికేషన్ యూజింగ్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఆధార్ డిస్ప్లే అవుతుంది వెంటనే యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫోన్పే మీ ఆధార్ నెంబర్ని కొంచెం స్కాన్ చేస్తుంది స్కాన్ చేసిన తర్వాత మీరు వెంటనే మీ ఆధార్ నంబర్లోని మొదటి సిక్స్ డిజిట్స్ నంబర్స్ని ఎంటర్ చేయండి మొదటి ఆరు అంకెల్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు వెరిఫికేషన్ అవుతుంది వెరిఫికేషన్ అయిన తర్వాత వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఆధార్ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ సెండ్ అవుతుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే వెంటనే యూపీఐ క్రియేట్ అవుతుంది ఇక్కడ మీరు ఒక చిన్న నోటిఫికేషన్ చూడొచ్చు అంటే ఆధార్ నెంబర్కి వేరే నెంబర్ లింక్ అయితే ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉండకూడదు రెండిటికి ఒకటే సేమ్ నెంబర్ ఉండాలి ఆ విధంగా రెండిటికి ఒకటే నెంబర్ మీరు లింక్ చేసుకుంటే వెంటనే మీకు యూపీఐ క్రియేట్ అయిపోతుంది ఇట్లా క్రియేట్ అయిన తర్వాత మీరు వెంటనే యూపీఐ ఇక్కడ సెటప్ యూపీఐ పిన్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీరు ఒక సిక్స్ డిజిట్స్ని యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోన్పేని క్రియేట్ చేసుకోవచ్చు అంటే డెబిట్ కార్డ్తో అవసరం లేకుండానే మనం కేవలం మన ఆధార్ నెంబర్తోనే ఫోన్పేని క్రియేట్ చేసుకోవచ్చు ఇలా క్రియేట్ చేసుకోవడంలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ విధంగా సింపుల్గా మీరైతే ఆధార్తోనే ఫోన్పేని క్రియేట్ చేసుకోవచ్చు